నేను టిఫిన్ ఎప్పుడు చేసినా వెంటనే లోపలికి వెళ్ళిపోవాలా? అంటే బాత్రూమ్ గా? అబ్బే అయ్యా, శుభ్రోలు ఎక్కడ చెప్పవయ్యా? వెంటనే పనిచేసి మధ్యాహ్నం భోజనానికి వేరే హోటల్ చూసుకోవాలా? శుభ్రోలు ఎక్కడా? అక్కడ్రాయిపోయిందండి. ఈసారి వదిలేయండి, ఇప్పుడు ఈ తోటలోకి రావండి. చంగముండలారా, మా తోటల గురి జవకాయ కొయ్యడానికి ఎంత ధైర్యం మీకు? ఎంత ధైర్యం, ఎంత ధైర్యం, ఎంత ధైర్యం? ఉండండి ఉండండి, మీ అందరి చుట్టూ కోసి నా చెయ్యి పట్టుకోవడానికి ఎంత ధైర్యం రా నీకు? వదలరా 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 చెయ్యి దేవాసి. వదులుతా వదులుతానే రా కాసి. ఆడపిల్లగా పుట్టి సాటి ఆడపిల్ల జుట్టుకోవడానికి సిగ్గేయట్లేదు నీకు? మరి మా తోటలో దొంగతనానికి వస్తే ఊరుకుంటారేంటి? వస్తే మీ నాన్నతో చెప్పి పంచాయతీ పెట్టించు, దండించడానికి నువ్వెవరు? నేను షావుకార్ పాపారావు కూతుర్ని. ఆహా, మీ నాన్నకి ఏమైనా రెండు కొమ్ములు ఉన్నాయా? ఉన్నాయో చూద్దా. గాని నేను వీళ్ళందరూ జుట్టు కోసే తీతాను. వాళ్ళ జుట్టు నువ్వు కోసామంటే నేను నీ జుట్టు కోసానేమనుకున్నావుంటే ఇంగ్రి. నువ్వు మగాడు అయితే అయితే నీ తండ్రికి నువ్వు కొడుకు అయితే అయితే నా జుట్టుకై చూద్దాం. ఏ దుర్గి, మాట మాటకి నా మీద సవాల్కి వస్తున్నావు. కొయ్యమంటావా? కొయ్య చూద్దాం. సరే చూడు, ఇదిగో ఇంటికి పట్టుకెళ్లి పూజ చేసుకో. పూజ రాముడు, నువ్వు నా జుట్టు కోసం కాదు, నువ్వు కొయ్యమన్నావు కాదు. నీ తాత చెప్పుకోవారి పేనాసి. ఆ కూతురు చుట్టుకోవచ్చు చేతికి పంపుతాను. ఇంత ధైర్యం, 10 మంది ముందు నీ ప్రాణాలు తీయకపోతే నా పేరు కోపాలి. అబ్బా కూతురు దొందు దొందే చేసేయ. నా కూతుని అవమానించడం నీకు ఆనందంగా ఉందా? అమ్మమ్మమ్మమ్మ అపార్థం చేసుకుంటున్నారు. అసలు విషయం చెప్తాను వినండి. మహాభారతంలో దుశ్యాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకుని వారి చావు వారే కోరి తెచ్చుకున్నాడు. అలాగే మన దుర్గమ్మ తల్లి జుట్టు కోసి ఈ తోటరాముడు తన మరణాన్ని తానే వరించాడు. ఏమంటారు? సరిగ్గా చెప్పావు. ఇంకా సరిగ్గా చెప్తాను. అమ్మా నీ తల నిలబడే తల నీనాలి. ఈ శిరోజాలే మన విరోధి శిరచ్ఛేదానికి పునాది. బాబుగారు కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు, తాడు పేడ తెలుసుకుందాను వచ్చా. పార్వతమ్మ, నేను ఈ ఊళ్ళో మర్యాదగా ఉండాలక్కర్లేదా? ఇన్నాళ్ళు సహించి ఊరుకున్నాను, ఇక ఊరుకోను. రాముడే బాబుగారు, వాడు ఏదైనా పొరపాటు పనిచేశాడా? పొరపాటు కాదు పార్వతమ్మ, జరగకూడని ఘోరం జరిగిపోయింది. నువ్వు కన్నది మనిషిని కాదు రాక్షసుని. ఏం చేశాడు? ఇంకా ఏం చెయ్యాలి? మా షావుకారు గారు అమ్మాయి దుర్గ తోటలో పోతుంటే చెయ్యి పట్టుకు లాగాడు, ఆ తర్వాత జుట్టు పట్టుకున్నాడు. ఒంటరిగా ఆడపిల్ల దొరికిందని మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. మా రాము అలాంటి నీచమైన పని ఒక్కనాటికి చేయదు. బాబుగారు, రాముడు ఈ పార్వతి కన్న బిడ్డ బాబు. వాడు కోపిస్తే గాని పాపిస్తేవాడు కాదు. కాకి పిల్ల కాకి ముద్దు, కళ్ళారా చూసిన వాడు కూడా ఉన్నాడు. నిజమేనండి అమ్మా, సమయానికి మేము వెళ్ళకపోతే మానభంగం కూడా చేసి ఉండేవాడు. ఏం పార్వతమ్మ, ఇంకా అనుమానం తీరలేదా? ఇదిగో చూడు, కోరిక తీరలేదనే కక్షతో తన చేతులతో కోసిన మా దుర్గమ్మ జుట్టు. పార్వతమ్మ చూడు, శ్రీరామచంద్రుడు పాదాల సాక్షిగా చెప్తున్నారు ఈ ఘోరం జరిగింది నిజం, ముమ్మాటికి నిజం. ఎలా చంద్రం, మాట్లాడకుండా నిలబడ్డాను. ఒకవేళ నేనే నీ భార్య మహాలక్ష్మి చుట్టుపట్టుకోలేకను తన దాకా వస్తే కానీ తెలియదు. ఎద్దు కాకే నొప్పి చంద్రం, ఇప్పుడే చెప్తున్నా, నా బిడ్డను అవమానించిన చండాలు మీ ఇంట్లో లేదు,
ఈ ఊళ్ళోనే ఉంటాయి వెళ్ళా. ఈ రోజే వాడి సాగన పక్కన మీ కళ్ళెదురుగా నేనే కాసి చెప్తాను. జాగ్రత్త. విన్నావు కదమ్మా, నీ బిడ్డ చేసిన పని వంశానికి మత్తెత్తిన ఈ దుర్మార్గుడు ఏం చేయమంటావు? ఎందుకండి అలా ఆవేశపడతారు? రాముని రానివ్వండి, అసలు ఏం జరిగిందో నిజం తెలుసుకుందాం. షావుకారు గారు చెప్పిన తర్వాత ఇంట్లో వాడినడికి తెలుసుకునేది ఏమిటి? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాం, ఈ ఇంట్లో ఉండవలసింది వాడో నేనో తేలిపోవాలి.